జగన్ పాలనపై బీసీ సంఘాలు మండిపడ్డాయి. వైసీపీ పాలనతో బీసీలు అణగదొక్కబడుతున్నారని, బీసీల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని బీసీ ఐక్య కార్యచరణ పిలుపునిచ్చింది. ప్రశ్నించిన బీసీలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని అఖిలపక్షం ఆందోళన వ్యక్తం చేసింది. బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని, తమ రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు తేవాలని డిమాండ్ చేశారు. విశాఖ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో బీసీ ఐక్య కార్యచరణ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు బండారు సత్యనారాయణమూర్తి, కొల్లు రవీంద్ర, కొండ్రు మురళి, మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గండి బాబ్జీ, ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు, చిరంజీవిరావు, సిపిఐ, సిపిఎం, పలు రాజకీయ పార్టీలకు చెందిన బీసీ నేతలు, పలు కులాల సంఘాల నేతలు హాజరయ్యారు. రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధానంగా బీసీల ఆత్మగౌరవం, బీసీల అభివృద్ధిపై చర్చ జరిగింది. పలు పార్టీలకు, వివిధ కులాలకు చెందిన నేతలు బీసీల ఐక్యత, హక్కుల సాధనపై తమ గళం విప్పారు. జగన్ పాలనలో బీసీలకు రక్షణ లేదని, ఎంతో మంది బీసీలపై దాడులు, హత్యలు జరిగాయని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బీసీ సప్లాన్ నిధులను జగన్ సర్కార్ దారిమళ్లించి ద్రోహం చేశారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూసాం ఎంతమందిని దాడులు చేశారు, ఎంతమందిని హత్య చేశారు, కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు, ఒక్క పైసా ఇవ్వలేదు. ఇవాళ విద్యాపరంగా చూస్తే ఇందాక చిరంజీవి గారు చెప్పినట్ల చాలా వెనుకబడతా ఉంది. మన విదేశాలకు కూడా ఆ రోజున విదేశీ విద్య ఇవ్వడానికి 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు ఇచ్చాము. 4 సంవత్సరాలు అసలు దాని గురించి పట్టించుకోలే. మనందరం కూడా ముక్త కంఠంతో ఏకమై బీసీలు తిరుగుబాటు చేస్తే, జనంలో సగం భాగం ఉన్నటువంటి బీసీలు కానీ ఈ రాష్ట్రంలో తిరగబడితే ఏ ప్రభుత్వం అయినా దిగిరావాలి. అటు రాజ్యాధికారం కోసం బీసీలు ఐక్యంగా పోరాడాలని టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. బీసీలకు న్యాయం చేసింది కేవలం టీడీపీ మాత్రమేనని చెప్పారు. పదలు వెనకబడిన వారు కల్పించింది కూడా ముఖ్యంగా కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్తామని. బీసీలకు న్యాయం జరిగిందంటే అది కేవలం టీడీపీ హయాంలోనేనని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. జగన్ బీసీలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీ రామారావు వచ్చే వరకు కూడా ఉత్తరాంధ్రలో మన బీసీలు కాబట్టి ఏ పదవులు లేవు. బీసీ సదస్సు పెడుతున్నారు, పాప మా అమ్మాయి, మా బీసీ నాయకులందరూ బస్సులు పడుతున్నారు. ఒకే ఒక విషయం అర్థం జగన్మోహన్ రెడ్డి, మీరు అందరిలో బీసీలకు కమిట్మెంట్ ఉన్నామంటున్నారు, ఉండదు తప్పదు, అది మా హక్కు. ఎవరిగా చూస్తాడు 53% ఉన్నది బీసీలు కాదని 3% జగన్మోహన్ రెడ్డి అవలగిస్తాడు. సుమారు 4.5 గంటల పాటు జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని కులాలు, వివిధ పార్టీలకు చెందిన బీసీ నేతల అభిప్రాయాలను స్వీకరించారు. బీసీ జనగణనతో సహా మొత్తం 10 డిమాండ్లను రౌండ్ టేబుల్ సమావేశం ఆమోదించింది. బీసీల రాజ్యాధికారం కోసం, హక్కుల కోసం కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయించారు.